జగద్గురువు అయిన శ్రీకృష్ణునికి మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రధానమైన ఆలయాలు నాలుగు. ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మధుర ఆలయం, రెండవది గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా ఆలయం, మూడవది కేరళ రాష్ట్రంలోని గురువాయూరు ఆలయం, నాలుగవది కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి ఆలయం. ద్వైత సిద్ధాంతాన్ని ఆచరించిన శ్రీ మధ్వాచార్యుల పుట్టుక, వారి జీవితం, అత్యంత ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపితో సంబంధం కలిగి ఉంది. ఈ వీడియోలో ఉడుపి శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం గురించి మనం తెలుసుకుందాం. హలో మిత్రులారా, మీ సనాతన సంస్కృతి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఇక మన వీడియోలోకి వెళ్తే, శ్రీ మధ్వాచార్యుల వారు తెల్లవారుజామునే లేచి సముద్ర తీరంలో స్నానం చేసి సంధ్యావందనం చేసి ఆ తీరంలో పక్కనే కూర్చుని ద్వాదశ స్తోత్రాలను రచించటం మొదలుపెట్టారు. తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన జరుగుతుంది. ఆ రోజున ఒక ప్రత్యేకమైన పర్వదినం అవటంతో అక్కడికి చాలా మంది భక్తులు వచ్చి సముద్ర స్నానం చేస్తున్నారు. ప్రశాంతమైన ఉదయ సమయం భక్తి ప్రపత్తులు కలగడానికి అనువైన సమయం అది. అటువంటి సమయంలో శ్రీ మధ్వాచార్యుల వారు ఏ ఆటంకం లేకుండా ద్వాదశ స్తోత్రంలో 5 అధ్యాయాల రచనని పూర్తి చేశారు. 6వ అధ్యాయం ప్రారంభం అవుతున్న సమయంలో ద్వారక నుండి ఒక నౌక సరుకులు తీసుకొస్తూ తీరంలో వెళ్తుంది. అప్పుడే ఒక్కసారిగా బలమైన గాలులు వచ్చాయి. సముద్ర కెరటాలు బాగా పైకి లేచి పడుతున్నాయి. ఆ తీరంలో ఉన్న నౌక ప్రమాదంలో ఉంది. ఆ నౌకని నడిపే నావికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. చిన్నగా నౌకలోకి నీరు వస్తుంది. మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. నావికులు అందులో ఉన్న అందరూ భయపడుతున్న అదే సమయంలో ఆ నౌకలో ఉన్న ఒక వ్యాపారి సముద్ర తీరం వైపు చూస్తూ కాపాడే వారి కోసం ప్రార్థించటం మొదలు పెట్టాడు. అంత దూరం నుండి కూర్చుని వ్రాసుకుంటున్న శ్రీ మధ్వాచార్యులని చూసి ఇంకా ఆర్తితో కాపాడండి అని ప్రార్థించాడు. స్తోత్ర రచన చేస్తున్నా కాని ఆ వ్యాపారి కాపాడమని అరుస్తున్న అరుపులు మధ్వాచార్యులు విని అటువైపు తల తిప్పి చూశారు. జాలి కలిగి వెంటనే తన ఉపవస్త్రాన్ని ఒక కొన చివర పట్టుకుని గాలిలో నావ ఉన్న వైపు విసిరి వెనక్కు లాగారు. అప్పటి వరకు సముద్రంలో మునిగిపోయేలా ఉన్న ఆ నౌక ఒక్కసారిగా ఏ కుదుపు లేకుండా ఎవరో తాడు పట్టుకుని లాగినట్లు తీరానికి వచ్చేసింది. నౌకలో ఉన్న వాళ్ళందరూ నావికులు ఒడ్డుకు వచ్చారు. ఇంతకు ముందు ప్రార్థన చేసిన వ్యాపారి వేగంగా మధ్వాచార్యుల వారి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించాడు. తర్వాత లేచి నిలబడి నమస్కారం చేసి, స్వామి, నా దగ్గర చాలా విలువైన వస్తువులున్నాయి. వాటిలో మీకు ఏది కావాలో కోరుకోండి, నేను ఇస్తాను. దయచేసి కాదనకండి అని చాలా విధాలుగా బ్రతిమిలాడాడు. మధ్వాచార్యులు చిన్న నవ్వు నవ్వి, నీ కోరికను మన్నిస్తాను. నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్న విలువైన వస్తువు నీ నౌకలో ఉన్న 2 గోపీచందనపు గడ్డలు, ఇవ్వగలవా అన్నారు. ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గోపీచందనం ద్వారకలో ఎక్కడైనా దొరికే మట్టి. పడవల్లో సరుకులు ఎక్కిస్తున్నా దింపుతున్నా బరువు సమతూకం తప్పిపోకుండా గోపీచందనపు గడ్డల సహాయంతో నౌకలో ఉన్న సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారు. అటువంటి గోపీచందనం మట్టిగడ్డల్ని ఈ మహానుభావుడు బహుమతిగా అడగటం ఆ వ్యాపారికి నచ్చలేదు. ఎంత ప్రార్థించినా మధ్వాచార్యుల వారు తను కోరిన గోపీచందనానికి మించి వేరే ఏ బహుమతిని తీసుకోవడానికి అంగీకరించలేదు. ఆఖరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డల్ని ఇవ్వటానికి సిద్ధమై, అవే మీరు కోరడంలో ఉన్న పరమార్థం, ఆ మట్టిగడ్డల మహిమ, విశేషాలు కనీసం అవైనా చెప్పండి అని ప్రార్థించాడు. స్వామి చిన్నగా నవ్వుతూ, నువ్వే చూడు అంటూ అందరూ చూస్తుండగానే నీటిలో కరిగించారు. అప్పుడే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, 2వ గడ్డ నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణ విగ్రహం దర్శనం అయిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని 6వ అధ్యాయంలో ఉన్న దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహాన్ని తీసుకుని ఉడుపీకి ప్రయాణం అయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైంది. అమృత రూపమైన శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది. ఆ స్తోత్రం విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ ఆ శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ కృష్ణుని విగ్రహం సామాన్యమైంది కాదు. ఒకసారి ద్వాపర యుగంలో దేవకీదేవి, కృష్ణ, నీ బాల్యలీలను చూసే అదృష్ట భాగ్యం యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనస్సు ఉవ్విల్లూరుతోంది. నాకు చూపించవా కృష్ణ అని ప్రార్థించింది. వెంటనే శ్రీకృష్ణుడు అనుగ్రహించి బాలకృష్ణుడిగా మారిపోయారు. తప్పటడుగులు వేస్తూ నడిచారు. దేవకీదేవి ఒడిలో కూర్చుని ఆమె స్తన్యాన్ని త్రాగారు. కెరింతలు కొట్టారు. కుండ పగుల కొట్టి వెన్న తిన్నారు.
తన ఒంటి నిండా రాసుకున్నారు. పాముని తాడులాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశారు. ముఖ్యంగా తనతో పాటు తన అన్న బలరాముణ్ణి కూడా చూపించారు. ఈ బాలకృష్ణుని లీలల్ని చూసి దేవకీదేవి పరవశించి మైమరచిపోయింది. ఇదంతా గమనించిన రుక్మిణీదేవి తన పతిదేవుని బాలకృష్ణుని రూపాన్ని ఈ ప్రపంచం అంతా చూసి ధరించాలి అనుకుని వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆ రూపాల్లో ఉన్న బాలకృష్ణుడు బాల బలరాముని విగ్రహాలను తయారు చేయించింది. ముందుగా తనే సకల వైభవాలతో ఆ విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం అయిపోయింది. కొంతకాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం వచ్చింది. దూరదృష్టితో ఆ విగ్రహాల్ని అర్జునుడు తీసుకెళ్లి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో ఆ వనం మొత్తం గోపీచందనం మట్టితో కలిసి కనిపించకుండా పోయింది. నౌకలు నడిపే నావికులు సమతూకం కోసం గోపీచందనం గడ్డల్ని మోసుకెళ్లటం అలవాటు కాబట్టి అనుకోకుండా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని నౌకలోకి ఎక్కించారు. వాటికి ఉన్న విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే అదృష్టం ఆ వ్యాపారికి లభించింది. ఆ రెండు విగ్రహాలు ఆ నౌకలో వస్తున్నాయని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ ఆ విగ్రహాలని ఆహ్వానించటానికి ఆయన ఆ రోజు సముద్ర తీరానికి వెళ్లారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని మధ్వాచార్యులు ఆయన శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. తర్వాత స్వయంగా తానే అభిషేకించారు. ఈ అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు తేలికగా పైకి ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యులు అభిషేకం చేసిన తర్వాత 30 మంది కలిసి ఎత్తడానికి ప్రయత్నించినా ఎత్తలేకపోయారు. ఎందుకంటే మధ్వాచార్యులు చేసిన అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. మంత్రవిధులతో మధ్వాచార్యులు శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణ విగ్రహాన్ని విలంబినామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు సామాన్య శకం 1236 సంవత్సరంలో ఉడిపిలో ప్రతిష్ఠింపచేశారు. అప్పటి నుండి ఉడిపి ప్రాంత యాజ్ఞికులు అందరూ శ్రీ మధ్వాచార్యులు ఎలా చేశారో అలాంటి విధానాలనే పాటిస్తున్నారు. శ్రీకృష్ణ మఠంగా పిలిచే ఈ ఆలయానికి అనుబంధంగా తన 8 మంది శిష్యులు నిర్వహించేటట్లు విజయవరు మఠం పుట్టిగే, పాతిమరు, ఆడమరు, సోదే, కానిమురు, సిరూరు, కృష్ణపుర అనే 8 మఠాలను శ్రీ మధ్వాచార్యులు ఏర్పాటు చేశారు. వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ ఉడిపి కేంద్రంగా ఉంటూ శ్రీకృష్ణ మఠానికి చుట్టుపక్కల ఉంటాయి. ఎప్పుడైనా ఉడిపి వెళితే ఈ దేవాలయాల్ని మఠాల్ని సందర్శించండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.